ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు నేనేగా, ఎవరో ఒకరు తగ్గాలిగా. పెద్దావిడికి వివరంగా చెప్తే అర్థం చేసుకుంటారు. అసలు ఆవిడ్ని కోప్పడినా ప్రేమగా చూసుకున్నా ఆ అధికారం అనురాగం మనిద్దరికేగా సొంతం. మీ అమ్మగారి స్థానంలో మా అమ్మ నాన్నలున్నా నేను అలాగే చెప్పేవాణ్ణి. ఆవిడ్ని పంపించేయమన్నానని నేను ఆవిడ్ని శత్రువులా చూస్తాననుకోకు. అలా చెప్పకపోతే మనం వీధిని పడతామని కంగారు పడి పరిగెత్తుకుని వచ్చారు మీ అమ్మగారు. అది నేను మర్చిపోతాను. ఎవరూ తొందరపడద్దు, అందరూ మా ఇంటికి రండి అని పిలిచిన గొప్ప మనసు మీ అమ్మగారిది. అది మర్చిపోగలనా చెప్పు. మిగతా వాళ్ళకి ఆవిడ మనల్ని తన ఇంటికి రమ్మని పిలవడం మామూలు మాటగా అనిపించుండొచ్చు, కానీ నాకు నా తల్లే వచ్చి, "ఒరే ధర్మేష్, దిగులు పడకరా, నీకు నేనున్నాను" అని ఓదార్చినట్టు అనిపించింది. అప్పుడు ఆవిడికి పాదాభివందనం చేయాలనిపించింది. మనిద్దరినీ తనతో పాటు వచ్చేమని పాపం ఆవిడ ఎంతో ఆశపడ్డారు. అలాంటి ఆవిడ్ని పంపించేయండి అన్నానంటే కారణం ఆవిడ్ని నేను నా తల్లిగా భావించాను. నీతో పాటు కోమలి, మల్లిక, రోషిణి ఆవిడ ఇంటి నుంచి పంపటం కుదరదని చాలా గట్టిగా చెప్పాను. దాని అర్థమేంటి?